నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ నెల 25న పాపాం కుష ఏకాదశి రాబోతుంది. ఆ రోజు ప్రత్యేకత గురించి, ఆ రోజున ఎలా వినియోగించుకుంటే బెటర్ అంటారు? తప్పకుండా అమ్మా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వీటికి పేర్లు ఎందుకు వచ్చాయి, ఈ ప్లానిటరీ పొజిషన్స్ వల్ల ఈ రోజు ఈ ఏకాదశి చేయడం వల్ల ఫలితం ఏమిటి అనేటువంటిది ఒకటి ఉంటుంది. లేకపోతే నార్మల్గా ఎప్పుడు ఏకాదశి అనేవచ్చుగా పేర్లు ఎందుకు పెట్టారు? వస్తుంటుంది కదా. అంటే ఇక్కడ మనకి ఈ పాపాంకుష ఏకాదశి వల్ల కలిగే ఫలితం చెప్తాను ముందుగా నేను, దాని తర్వాత విధి విధానాలు మాట్లాడుకుందాం. మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము అవ్వట్లేదు అంటే కారణం ఏమిటి అంటే మన పాపము అడ్డుపడుతుంది. అక్కడ చేసిన పాపం పూర్వజన్మలో మనం తెలుసో తెలియకో చేస్తాం, తెలిసే చేయాలని రూల్ లేదు, తెలియకుండా జరిగిపోద్ది ఒక్కోసారి చేస్తాం. ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి తెలియక ఏదో ఫుడ్ తిన్నాడు, ఫుడ్ పాయిజన్ అయింది. తెలిసే ఫుడ్ పాయిజన్ అవ్వాలని రూల్ లేదుగా, తెలియకుండా తిన్నాయిందిగా. అవును, అంటే ప్రకృతిలో ఒక రూల్ ఉంది, దానికంటే ఒక తత్వం ఉంటుంది. ఆ తత్వం నువ్వు తెలిసి చేసినా తెలియచేయకపోయినా, తెలిసేసినా తెలియచేయకపోయినా దాని ఫలితం వస్తుంది. అలాగే నామస్మరణలు కూడా అంటూ ఉంటాం, నీకు అర్థం తెలిసినా తెలియకపోయినా ఈ నామస్మరణ వల్ల ఈ ఫలితం ఉంటుంది అండి అంటాం. తెలిసి చేస్తే ఇంకా మంచి ఫలితం, తెలియకుండా చేస్తే కొంత ఫలితం. రైట్. అయితే ఇక్కడ ఈ పాపాంకుష ఏకాదశి చేయడం వల్ల ఫలితం ఏమిటి అంటే, తెలిసో తెలియకో చేసిన కర్మ ఏదైతే పూర్వజన్మలో చేసిన కర్మ ఏదైతే ఉంటుందో అది మనం ఇప్పుడు చేసే ప్రయత్నానికి వచ్చి అడ్డుపడుతూ ఉంటుంది. అది మనం అంటుంటాం చూసారు, ఒక్కోసారి ఇలా పలానా దగ్గరికి వెళ్ళానండి, ఇంకా లాస్ట్ మినిట్లో అయిపోతున్నారు కానీ ఒక వ్యక్తి వచ్చి అడ్డం పడ్డాడంట. అంటే ఏమిటి, ఆ వ్యక్తిలోకి ఆ పాపకర్మ వచ్చి ఆవహిస్తుంది ఒక ఆత్మలాగా రూపంలో, అక్కడికి వస్తుంది అంతే. అది ఆ రూపంలో మొత్తం లెక్కగట్టి ఉంటుంది సాఫ్ట్వేర్ మనదంతా. మనం ఏమనుకుంటా ఏముందిలో కాదు అమ్మో, మనకంటే కొన్ని క్వార్టర్ల రెట్లు అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ భగవంతుడు క్రియేట్ చేసి వదిలేశాడు భూమి మీదకి. దాని ద్వారా అన్ని లెక్కలు రాసుకుంటూ ఉంటుంది, ఇక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడ ఈ పుణ్యం, ఈ పుణ్య ఫలితం ద్వారా ఈయనకి లక్కీగా అవ్వాలి, ఈ పాప ఫలితం ద్వారా ఇక్కడ అడ్డుపడాలని ఉంటుంది. మీ మాటకి అడ్డు గురుగారు, నిజంగా పుణ్యం పాపం అనేది ఖచ్చితంగా అనుభవించాలంటారా? ఖచ్చితంగా మన లైఫ్ లో అనుభవించాలి. అనుభవించకుండా అంటే దాన్ని తగ్గించుకునే మార్గాలే ఈ భగవత్ నామస్మరణం ఉంది. ఫస్ట్ ఫస్ట్ మనం అనుభవించాలి, అనుభవించకూడదు పక్కా పెడితే, అసలు ఉంది అనేది ఫస్ట్ మీరు నమ్మాలి. నేనేమంటానంటే, మీరు భగవంతుడు ఉన్నాడు లేడు అని నమ్మినా నమ్మకపోయినా భగవంతుడు పెద్దగా ఆలోచించడు, కానీ మీరు పాపము పుణ్యం ఉన్నది అనేటువంటిది మీరు నమ్మకపోతే చాలా నష్టపోతారు మీరు. కొంతమంది అంటూ ఉంటారు కదా, ఏమి మంచి వాళ్ళకే మంచి జరుగుతు, చెడ్డ వాళ్ళకే చెడు జరుగుతూ ఉంటుంది. తప్పది. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఎందుకు ఈ సంశయం వస్తుంది అంటే చెప్తాను చూడండి, చాలా కష్టపడుతున్నాడు అండి కానీ ఆయనకేం ఫలితం రావట్లేదు, గుళ్ళు గోపురాలు వెళ్తున్నాడు ఫలితం రావట్లేదు, ఇదేమీ చేయ డబ్బులు వస్తున్నాయి అంటే ఏంటి, పూర్వజన్మల్లో ఇప్పుడేమీ చేయనట్టు కనబడే ఇతను పూర్వజన్మల్లో పుణ్యం చేశాడు, అది నడుస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి జాబ్కి వెళ్తున్నాడండి, శాలరీ సరిగ్గా రావట్లేదు. ఒక వ్యక్తి ఏ జాబ్కి వెళ్లకుండానే ఇంట్లో ప్రతి నెల పెన్షన్ వస్తుంది. అంటే ఏమిటి దాని అర్థం, ఆల్రెడీ ఈయన 30 ఇయర్స్ సర్వీస్ చేశాడు, ఆ పెన్షన్ వస్తుంది. ఇక్కడ ఈయన జాబ్కి వెళ్తున్నా సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదు. లాజికల్గా ఆలోచించండి, 30 ఇయర్స్ కష్టం ఇప్పుడు ఉపయోగపడుతుంది, పెన్షన్ వస్తుంది, ఆ కర్మ పెన్షన్ రూపంలో వస్తుంది. లేదా 30 ఇయర్స్ ఈయన బ్యాంకులో దేంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసే డబ్బులు దాని వడ్డీ వస్తుంది. ఇంకా ఏమీ చేయలేదు, వెళ్తున్నాడు, సరైన ఆర్గనైజేషన్లో లేడు, సరైన టాలెంట్ లేదేం లేదు, లేకపోతే ఇంకేదో ప్రాబ్లం ఉంది, రాదు. ఇక్కడికిక్కడ మనకి ఇది సింపుల్ ఎగ్జాంపుల్ ప్యాటర్న్ అర్థమవుతుంది, ఇది అంతే. ఓకే, చాలా మంది అంటూ ఉంటారు గురుగారు ఈ మాట విన్నాను అందుకని మిమ్మల్ని ఎలాగ సందర్భం వచ్చింది కాబట్టి అంటూ ఉంటారు. బట్ ఏంటంటే దానికి పూర్తిగా తెలియకపోవడం వల్ల అపోహపడుతూ అర్థం చేసుకోలేని స్థితిలో అనే మాటలవన్నీ, కానీ యాక్చువల్ ట్రూ ఇస్ దిస్. రైట్. అయితే ఈ పాపాంకుష ఏకాదశి ఏం చేస్తుంది అంటే, ఏకాదశి ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, మన పాపమును దహింపజేస్తుంది ఏకాదశి. ఎలా దహింపబడుతుందండి అని మీకు సందేహం కలగవచ్చు. ఎప్పుడు కూడా పాపాన్ని దహింపజేసేటువంటి స్థానాలు జ్యోతిషాస్త్రంలో పంచమంగా చెప్తారు. పంచమము లాభస్థానాలు పాపాన్ని దహింపజేస్తాయి, ముఖ్యంగా పంచమం. అయితే ఈ పంచమం ఎలా యాక్టివేషన్ అవుతుంది ఏకాదశి రోజు అంటే, మనకి ఎప్పుడైనా ఏకాదశి వచ్చినప్పుడు మీరు చూడండి, రవిచంద్రులు, రవి అంటే ఆత్మ, చంద్రుడు అంటే మనస్సు, ఈ ఆత్మ ఆత్మస్వరూపుడు జీవుడు అంటే శరీరం ఏదో బయటికి కనిపిస్తుంది కానీ ఈ శరీరం ఇంకో చొక్కా మార్చుకున్నట్టుగా ఆత్మ మళ్ళీ ఇంకో చొక్కాను వేసుకున్నట్టుగా మారిపోతుంటుంది. ఈ ఆత్మకారకుడైనటువంటి ఈ యొక్క ఎవరైతే ఈ జీవుడు ఉన్నాడో,
ఇతను మనస్సు మంత్రం మీద పెట్టినప్పుడు, చంద్రుడు పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఏకాదశి వస్తుంది, రవి నుంచి చంద్రుడు పంచమంలో ఉన్నా లేదా లాభాలలో ఉన్నా 3/11 యాక్సెస్లో ఉన్నా ఏకాదశి వస్తుంది ఎప్పుడు కూడా, మీకు గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, ఏకాదశంలో ఉంటే పంచమాన్ని చూస్తాడు, పంచమంలో ఉంటే పంచమాన్లో ఉంటాడు. ఈ పంచమ స్థానం అనేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో మనకి చెప్పబడింది ఏమిటంటే, రుణము రోగము శత్రుత్వాన్ని తగ్గిస్తుంది. మనం పూర్వజన్మ నుంచి తెచ్చుకునే పాపం దేని ద్వారా అనుభవిస్తామంటే, రుణం ద్వారా అప్పులు అప్పులు లేదా రోగం ద్వారా. పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడితం లేదా శత్రువు ద్వారా, అది కొడుకు రూపంలో, తండ్రి రూపంలో, ఇంటి పక్క రూపంలో, లేదా భర్త భార్య బావమరిది రకరకాల రూపాల్లో శత్రుత్వం వస్తూ ఉంటాయి. ఇవే కదా, ఇవి కాకుండా మీరు ఇంకేదో ఇబ్బంది చెప్పండి, లేదు ఇవే ఇవే కదా, ఆ రూపంలో వస్తూ ఉంటుంది. ఈ రూపాన్ని వచ్చినటువంటి దీన్ని ఏకాదశి రోజు విష్ణువుని, మహావిష్ణువుని లేదా అమ్మవారిని, ఎందుకు మహావిష్ణువుని అమ్మవారిని చెప్తారు, అది కూడా ఈశ్వరాలయంలో ఉంటూ. ఎందుకంటే ఈశ్వరుడు కంప్లీట్నెస్ కారకుడు. కంప్లీట్నెస్, మీకు ఏదైనా ఒక పని అవ్వట్లేదంటే ఈశ్వర ఆరాధన చేయాలి. విష్ణువుని ఎందుకు, స్థితి కారకుడు ఇప్పుడు ప్రజెంట్, ఆయన బుద్ధి కారకుడు విష్ణువు. అదేవిధంగా అమ్మవారు ఏంటి, శక్తి కారకం. అందుకని అమ్మవారిది విష్ణువుని, విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు చేస్తూ ఆ రోజు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండడం వల్ల ఏమిటి, దీనివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే, శాస్త్రంలో చెప్పినటువంటిది మనము చూడండి. ఇప్పుడు ఈ ఆఫీసే ఉంది, రోజు వాడేస్తున్నాం, మట్టి మట్టి అయిపోతుంది. వీక్లీ వన్స్ ఓ 15 డేస్ ఒకసారి క్లీన్ చేస్తున్నాం, డీప్ క్లీనింగ్ అంటారు, అప్పుడు ఫ్రెష్గా నీట్గా ఉంటుంది. అలాగే మన శరీరం కూడా 15 రోజులకు ఒకసారి ఫుడ్ వేయకూడదు లోపల, అది దాని ఇమ్యూనిటీ పెంచుకునే పని మీద ఉంటుంది. ఏకాదశి రోజు ఎందుకండి, పంచమం యాక్టివేషన్ అయినప్పుడు గోచారంలో గ్రహాల్లో మన ఇమ్యూనిటీని పెంచే ఎనర్జీ ఫ్లో అవుతుంది. అంటే సైంటిఫిక్గా కూడా ఉంది, ఉంది ఖచ్చితంగా ఉంది. దీని మీద PhD చేసి ఆయన పెద్ద పట్టా పొందాడు జపాన్లో. ఏకాదశి చేసే వాళ్ళ ఆయుష్ పెరుగుతుందని, ఏకాదశి చేసే వాళ్ళకి అనారోగ్యం తగ్గుతుందని, రోగాలు రావట్లేదని ఆయన ప్రూవ్ చేశాడు, క్యాన్సర్ రావట్లేదని ప్రూవ్ చేశాడు ఆయన. ఇమ్యూనిటీ పెరుగుతుంది కదా, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అయితే దీనికి ఆటో ఇమ్యూనిటీ డిజీజ్ కొంతమందికి ఉంటుంది, అతని ఇమ్యూనిటీ ఆయన మీద అటాక్ చేస్తుంది, అప్పుడు కూడా ఏకాదశి చేస్తే క్లియర్ అవుతుంది. ఎందుకంటే అతని ఇమ్యూనిటీకి ఒక జ్ఞానం వస్తుంది, అరే నేను నా శరీరాన్ని నేనే పాడు చేస్తున్నా, ఏంటి నా దాని మీద నేనే దాడి చేస్తున్నా అనేటి ఒక క్లారిటీ పెరిగి ఏకాదశి చేసే వాళ్ళకి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ ఉండేటువంటిది కూడా పోతుంది. ఇటు భక్తి ఇటు హెల్త్ రెండు అవుతాయి. అయితే ఏకాదశి రోజు వీలైనంత మటుకు తినకుండా ఉండదు, లేదండి నాకు శరీరం సహకరించదు, ఫలం తీసుకోవచ్చు చెప్తుంది శాస్త్రం. అదేవిధంగా ఈరోజు అంతా కూడా చేసే ప్రతి పని కూడా మీరు అమ్మవారికి స్వామివారికి సమర్పిస్తూ చేయండి. 100% మీ యొక్క పూర్వజన్మ పాప కర్మ దగ్ధం అవుతుంది. ఇలాంటి అవకాశాలను కూడా ఉపయోగించుకోవాలి కదా గురు, మన కర్మ పోతుంది. మనకి మహర్షులు ఇచ్చినటువంటి జ్ఞానము, ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అందరం చేసుకోవచ్చు కదా గురు. అయ్యో అసలు ప్రతి ప్రాణి అంటే వాటికి తెలియదు, బట్ ప్రతి జీవి ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన, ఇది మతము కులము వీటితో సంబంధం ఉన్నటువంటిది కాదు, ఇది బాగా అర్థం చేసుకోండి. క్లీనింగ్ ప్రాసెస్, ఇప్పుడు ఇప్పుడు అందరూ క్లీన్ చేసుకుంటారుగా ఇల్లు, అందరం శరీరాన్ని క్లీన్ చేసుకోవడమే ఎగ్జాంపుల్ బాగుంది అంతే కదా. అలా అనుకుంటే నిజంగా అసలు మనం ఎప్పుడు క్లీన్ చేసుకుంటున్నాం మన బాడీని అనిపిస్తుంది, ఎప్పుడు ఏదో ఒకటి వేస్తూనే ఉంటాం, వేస్తూనే ఉంటాం. శాస్త్రంలో చెప్పబడింది ఏమిటంటే, ఫుడ్ అనేటువంటిది ఆహారం ఎటువంటిది అంటే, అట రోగం అనేటువంటి ఆకలికి ఆహారం ఔషధం అట. ఆకలి అనేది ఒక రోగం, దానికి ఔషధం ఆహారం. అంటే మనం ఎంత జాగ్రత్తగా తినాలి మన ఫుడ్ ని, అంటే ఔషధమే ఇస్తున్నాం రోజు, ఔషధమే. ఈ ఆహారం అనేది రోగం అనేటువంటి ఆకలి అనే రోగానికి ఔషధం. అంటే మనం ఎంత జాగ్రత్తగా వాడాలో అర్థం చేసుకోవాలి, టాబ్లెట్స్ ఎలా వాడతామో అలా వాడాలి. జాగ్రత్తగా అంటే మనం ఏ ఫుడ్ తింటున్నాం, ఆ ఫుడ్ లో మనకి ఏ డెఫిషియన్సీ ఉంది, దాన్ని బట్టి మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నాం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన చేతిలోనే ఉంది కదా, న్యూట్రిషన్స్ అందరూ కన్సల్ట్ చేయాలి. యాక్చువల్లీ చాలా మంది తెలియదు న్యూట్రిషన్ వాల్యూ, తెలియదు న్యూట్రిషన్స్ ని కన్సల్ట్ చేయాలి. నాకు ఏ డెఫిషియన్సీ ఉంది, నేను ఏం తినాలి, ఏం తినకూడదు, నాకేం కావాలి, ఏ వైటమిన్స్ తక్కువగా ఉన్నాయో తెలుసుకోవాలి. ఈ మధ్య కాలంలో కొంచెం ఎడ్యుకేట్ అవుతున్నారు, పెరుగుతుంది పెరుగుతుంది, జాగ్రత్త తీసుకుంటున్నారు. ఆఫ్టర్ కరోనా తర్వాత మరీ హెల్త్ మీద, అది చాలా మంచి విషయం. అది హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా అందరూ ఒక పాజిటివ్ గా ఉంటాం. అంటే ఉపవాసం ఉంటే సరిపోతుంది అంటారు, ఉపవాసం ఏకాదశి ప్రతిదీ కూడా
సమర్పిస్తూ విష్ణు లలిత సహస్రనామాల శ్రవణము సహజంగా చేసేటువంటి పూజా విధానం చేసుకోవడం. ఓకే గురుగారు, ఏకాదశి ప్రత్యేకత గురించి ఆ రోజు ఏం చేసుకుంటే మంచిది కూడా వివరంగా చెప్పారు. నమస్తే. శ్రీమాత్రే నమః.